అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి మంజుష యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టిందని అనుకుంటున్నారా? ఇంకా స్టార్ట్ చేయలేదు, చేసినప్పుడు మళ్ళీ ఇదే డైలాగ్ రిపీట్ చేస్తాను. కానీ ఇవాళ మాత్రం దీపావళి పండుగ సందర్భంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ టీమ్తో పాటు మీ ముందున్నాను కాబట్టి ఆ సినిమా విశేషాలని వాళ్ళ ద్వారానే మీ అందరికీ తెలియచేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఈ దీపావళి పండుగ సందర్భంగా వాళ్ళని పలకరించేద్దాము. హాయ్, అందరికీ నమస్కారం. నమస్కారం, దీపావళి శుభాకాంక్షలు అందరికీ. సో అందరూ పరిచయం అవసరం లేని వ్యక్తులే ఉన్నారు కాబట్టి పరిచయాలకి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నవంబర్ 4th రిలీజ్ కాబోతుంది. మాకు చూస్తే కంప్లీట్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది, ఎట్ ద సేమ్ టైం అడ్వెంచర్ కూడా ఉందేమో అని కూడా అనిపిస్తుంది. కరెక్టా? ఫోన్లే. సో మేర్లపాక గాంధీ గారు ఫైనల్లీ ఇంకొక డిఫరెంట్ జానర్ మా ముందుకు తీసుకొస్తున్నారు మీ డైరెక్షన్లో అనే ఫీలింగ్ కలిగింది టీజర్ అది చూసిన తర్వాత. సో వాట్ ఈస్ ఇట్ అబౌట్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే టైటిల్ ఎలా పెట్టాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? యాక్చువల్గా మూవీలో హీరో హీరోయిన్ ట్రావెల్ వ్లాగర్స్. మీలో ఎవరికి యూట్యూబ్ ఛానల్స్ లేవా? సుదర్శన్ నాకు ఉంది, మీకు అని యూజ్ చేయట్లేదా? ఎక్కువ ఎక్కువ నాకు కూడా ఉంది. గుబ బిహార్ కనెక్ట్ ఉన్నట్టు సంతోష్ శోభన్ కా గుబ విహారీ సబ్స్క్రైబర్స్ పెరగానే వాడేసుకుంటాను. అది పేరు మార్చేస్తాను. పేరు మార్చేస్తారా? నంబర్ 4 నుంచి సంతోష్ శోభన్. ఎలాగో లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కాబట్టి అప్పుడు జస్ట్ పేరు మార్చితే అయిపోతుంది. అంతే. ఓకే, బో స్మార్ట్. కానీ ఆ స్మార్ట్నెస్ మాకు ప్రతి ప్రమోషన్ లో కనిపిస్తుంది అండి బాబు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఐడియాలు అన్ని? అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరేనా ప్రమోషన్ చేయాలి కదా? అసలు మామూలుగా లేదు, ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్న కొద్ది మాకు డెస్పరేట్ టైం, డెస్పరేట్ మెజర్స్. కానీ చాలా చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి, ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఎందుకు అంత డెస్పిరేషన్? అంత ఇన్నోవేటివ్ గా చేయాలి అని? అంటే మంచి టైటిల్ యాక్చువల్గా, అంటే ఎవరైనా ఎవరికైనా రీచ్ అయ్యే టైటిల్. అంటే చాలా మంది సెలబ్రిటీలు కూడా చెప్పుంటారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని. అవి ఒక దాంట్లో వాడినట్టున్నా చెప్పారు యాక్చువల్గా, వాళ్ళు మా కోసమే చెప్పారు. అందరూ అపోహలో ఉన్నారు వాళ్ళకి. నేను చెప్పాను కూడా, వీడియోలు కట్ చేసాను. మీరు కూడా చాలా దగ్గర చెప్పారు లైక్ చేశారు. వి ఆల్ నో ఎంత మంది పాన్ ఇండియా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ సినిమాకి తెలుసుగా సపోర్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది హాలీవుడ్ వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళతో చెప్పించిన తర్వాత సినిమా స్టార్ట్ చేసాం మేము. ఇది మొన్న ఇందాక డౌట్ క్లియర్ చేసాను ఎవరు అడిగితే. ఓకే ఓకే, అదేంటి అప్పుడు రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ లో చెప్పారు ఏంటి అప్పుడు సినిమా లేదు కదా అంటే, లేదు యాక్చువల్గా అది స్టార్ట్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేసి తర్వాత సినిమా చేసాం. బాగా పరిచయం ఉన్న వాళ్ళే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పించుకుంటాం కాబట్టి. వన్ ఫోన్ కాల్ అవే, ఫోన్ కాల్ కిరణ్ భయ్ చేస్తాడు నార్మల్ ఇలాంటివన్నీ. మీరు చెప్పించిన సెలబ్రిటీ ఎవరు ఇంతకి? నేను చాలా మందికి ఫోన్ చేశానండి. బట్ ఆయన సుదర్శన్ బాయ్కి ఫోన్ చేశాను. కరణ్, నేను అతనికి మంచి రెస్పాన్స్ వచ్చింది అతను ఫోన్ చేసిన. అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల రాంగ్ టైంలో ఫోన్ చేయడం. సుదర్శన్ భయ్ మన ప్రమోషన్ ఉన్నారు కాబట్టి ఈసారి కాఫీ విత్కన్ అటెండ్ అవ్వలేకపోయాడు. నెక్స్ట్ సీజన్ ఆయన కవర్ చేస్తాడు. అవును, అంతా బానే ఉంది కానీ సుదర్శన్ గారు ఏదో మిస్ అయినట్టుంది. ఏంటి? నేను చెప్తున్నా అందుకనే, తెచ్చుకొని తిరగండి భయ్యా. పటాసులు ఏదో వస్తున్నాయి. నేను ఇంత డెకరేషన్ చేసినా అదొక్కటి లేకపోవడం వల్ల ఇక అయిపోయింది. ఇంకా దాన్ని సైమా అవార్డు తీసి నన్ను చూడంగానే అదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక సైమా సుదర్శన్ అయిపోయారు. ఇప్పటి వరకు నెల్లూరు సుదర్శన్, ఇప్పుడు సైమా సుదర్శన్. మెడలో ట్యాగ్ లాగా అది అవసరం లేదన్నమాట. అవును. ఓకే, నాకు ఎందుకు వెనక్కి తీసుకున్నారని డౌట్. వెనక్కి తీసుకున్నారని డౌట్. లేదు, ఉంది నెక్స్ట్ వీడియో. ఇంత వాడేసుకుంటున్నాడే. మీరు చూడండి నెక్స్ట్ వీడియో ఫస్ట్ సైమా వస్తుంది, ఒక చైర్ వేస్తారు, అసిస్టెంట్ తీసి సైమా అవార్డు పెడతాడు, దాని పక్కన స్టూల్లో భయం వచ్చి కూర్చుంటారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఏంటి ఆ అవినాభావ అనుబంధం? సైమాకి ఫస్ట్ టైం అవార్డు రావడం కదా, అన్న సినిమాకి వచ్చింది. ఏక్ మినీ కదా, సేమ్ కాంబినేషన్. ఏక్ మినీ కదా, మీరు కథ అందించడం జరిగింది. సంతోష్ శోభన్ కి ఆ కథ అందించాలని మీకు ఎలా అనిపించింది? తను మంచి యాక్టర్. ఏదో పేపర్ బాయ్ మూవీ చూస్తున్నప్పుడు మూవీ సాంగ్ ఏదో చూస్తా ఉంటే ఆ సాంగ్ ఏంటి, మాస్ సాంగ్, బొంబాయి పోతావరా. దాంట్లో ఆ సైకిల్ ఆపేటప్పుడు నిజంగా కూడా నీకు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా, సైకిల్ ఆపేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా చిన్న ఫన్ టైమింగ్ ఉంది. యాక్చువల్గా ఫన్ టైమింగ్ ఉంది, ఆ చిన్న ఎక్స్ప్రెషన్ చాలు తను ఫన్ చేయగలడు. ఎంటర్టైన్ ఐ మీన్ కామెడీ మూవీస్కి ఇలాంటి కానీ అన్నీ చేస్తాడు, అన్ని ఎమోషన్ అన్నీ బాగా చేస్తాడు.
బట్ ఆ కథకు కావాల్సిన ఫన్ ఏదైతే ఉందో అది ఉందనిపించింది. ఉందనిపించి తనకి కాల్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసాం మూవీ. వెరీ నైస్. మీరు బ్రహ్మాజీ గారు అండ్ సంతోష్ శోభన్ గారు సుదర్శన్ గారు ఒక బాగా కుదిరింది ఆ కెమిస్ట్రీ కాంబినేషన్ అన్ని. ఆయన లేకపోతే మీరు కథ రాయలేరా? ఏం జరుగుతుంది? ఆయన గారు ఉంటే ఇప్పుడు కర్ణాటక వచ్చేసేవాడు లేరు కాబట్టి ధైర్యంగా అడిగేశారు. ఫస్ట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో బాగా క్లోజ్ పెళ్లి కొడుకు అప్పుడు మూవీ జరిగేటప్పుడు కైండ్ ఆఫ్ అందరూ పెద్దవాళ్ళు, చోటా గారు కానీ, కెమెరా కిరణ్ గారు కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద నేమ్స్ కదా. సో బ్రహ్మాజీ గారు కూడా పెద్ద నేమ్ కానీ బట్ క్లోజ్గా ఉండేవాళ్ళు, లైక్ ఫ్రెండ్స్ లాగా. సో అక్కడ నుంచి ఒక చిన్న ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి ప్రతి సినిమాలో ఉంటా వస్తున్నారు. ఒక మాస్ట్రోలో తప్ప మాస్ట్రోలో లేరు అంటే ఆ కథకి సెట్ అవ్వదు. లేకపోతే మీరు రాసేసేవాళ్ళు, మీ చేతిలో ఉండుంటే రాసేవాళ్ళు. బట్ లేదండి, మీ థరోలీ ఎంజాయ్ మీ డైరెక్షన్ లో, ఐ మీన్ మీ రైటింగ్ లో ఆయన కామెడీ అనేది ఎప్పుడు బాగుంటుంది. సుదర్శన్ భయ్య ఏం చేశాడో నాకు తెలుసు. సోప్ వేయడం బాగా అలవాటు అన్నమాట. పొద్దున్నే గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ కంటే ముందు సుదర్శన్ భయ్య మెసేజ్ వస్తుంది, గుడ్ మార్నింగ్ భయ్య తిన్నారా, మీరు టేక్ రెస్ట్. చూపించమని చెప్పండి. ఏంటిది లైవ్ లో ఫోన్ చూపించు దగ్గర నుంచి గుడ్ మార్నింగ్, ఇక్కడ ఉన్న నలుగురులో ఎవరు ఫోన్ అని చూపించమని. అది కాదు, నేను సంతోష్ భయ్య కంటున్నాను. బేసిక్గా మమ్మల్ని కలిపింది కూడా డార్లింగే. తర్వాత ఇప్పుడు మీరు అంటున్న కాంబినేషన్లు అన్నీ ఇలాంటివన్నీ మంచి కాంబినేషన్లు కదా మీరు అంటున్నారు, వెరీ హ్యాపీ. ఇవన్నీ కలిపితే మా సినిమా ఇన్ని హిట్ కాంబినేషన్లు కలిసాయి. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే అసలు నిజం రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ ఉన్నట్టే ఉంటారు. అవును, మా నాన్న కూడా అలాగే అంటుంటారు. ఇప్పుడు భయ్య చెప్పినట్టు మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది అని ఆయన చెప్పినట్టు. వాళ్ళిద్దరు నేను మంచి ఉద్దేశంతో అన్నాను కానీ పాడు హృదయం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు బ్రహ్మాజీ గారికి రైట్ హ్యాండ్ గా, సారీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపించారు, లెఫ్ట్ హ్యాండ్ చేస్తున్నారు, లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్నారంటే మా గురువు గారు గొప్ప వ్యక్తి, ఆయన గురించి అంటే యంగెస్ట్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. Yes. బట్ నో సైమా. బట్ నో సైమా. అయ్యో ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికే వస్తుంది. ఎప్పటివరకు ఆయనకి నాకు తెలిసి ఖచ్చితంగా లాగేసుకుంటారు పాపం. చిట్టి మాత్రం జాతిరత్నాలు ఏ రేంజ్ ఎంటర్టైనింగ్ హిట్ అయ్యిందో మీ పేరు నాకు తెలిసి చాలా మందికి ఒరిజినల్ నేమ్ తెలియదు కదా. చిట్టి చిట్టియే తెలుసు. మరి మరి ఇంట్రొడక్షన్ ఇస్తే అయిపోద్దిగా. ఏంటది ది మోస్ట్ స్పార్కింగ్ లీ స్పేరింగ్ లీ యాక్టివేటింగ్ కూల్ ఫారియా అబ్దుల్లా, వెల్కమ్ టు ది ఎన్ని ఎడిటర్స్ చెప్పారు అసలు చెప్పు చెప్పు మళ్ళీ ది మోస్ట్ వైబ్రెంట్ ఓకే ది మోస్ట్ వైబ్రెంట్ ఓకేషన్ స్పార్కింగ్ లీ స్పేరింగ్ లీ యాక్టివేటింగ్ అండ్ కూల్ ఫారియా అబ్దుల్లా. పొగిడిన వాళ్ళకి గుర్తు లేకపోయినా పొగిడించుకున్న వాళ్ళకి గుర్తుంది. ఎప్పుడు గుర్తు? ఆ డైలాగ్ హిస్టరీ తెలుసా మీకు? తెలీదే, నిజంగానే ఉందా ఏంటి? ఆ డైలాగ్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది బాలకృష్ణ గారు. ఓకే, మీరు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ట్రైలర్ లో ఉంది కదా. అవును. సో ఒరిజినల్ హిస్టరీ, ఒరిజినల్ హిస్టరీ అదే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను మెమరీస్ లోకి. అరవింద్ సమేత సక్సెస్ మీట్ లో బాలకృష్ణ గారు పత్తే పత్తే గులాబ్ హో జాతే హై అని పూజా హెగ్డే గురించి చెప్తా సేమ్ ఇది కూడా చెప్పారు. సో అలా వాడేసాం. ఇన్స్పైర్ ఆ డైలాగ్ తనకి చెప్పాడు అన్నమాట. బట్ ఈసారి మాత్రం వసుధాగా మా ముందుకు వస్తున్నారు. అవును, వసుధా. కానీ ఎక్కడో మాకు ఆ బ్లాగర్ వైబ్ అనేది మీకు బాగా సెట్ అయింది అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. చాలా ట్రై చేశా. దట్ బాడీ లాంగ్వేజ్, ఓపెన్ గా అన్నింటి గురించి మాట్లాడే ఒక చాలా చాలా బాగా. చిట్టి నుంచి ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది.